యాటిట్యూడ్ స్టార్ అంటే మనకు ఓ కుర్రాడు సోషల్ మీడియాలో బాగా తెలుసు కానీ టాలీవుడ్ లో మాత్రం ఇప్పుడు యాటిట్యూడ్ స్టార్ అంటే విశ్వక్సేన్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి అయితే ఈ స్టోరీ కంటే ముందు మనం కాస్త ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి ఓ స్టోరీ తెలుసుకోవాలి అది పంతొమ్మిది వందల తొంభై రెండు అనుకుంటా డైరెక్టర్ శంకర్ కొత్తవాడు సినిమా కోసం ట్రై చేస్తూ ఉన్నాడు ఎలాగో అలా అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాడు అది కూడా ఐదు నిమిషాలే ఎందుకంటే అర్జున్ శంకర్ లోని పట్టుదలను చూసి ఆ ఐదు నిమిషాలు టైం ఇచ్చారు కానీ నువ్వు నాకు కథ చెప్పినా కూడా నాకు నచ్చదు ఎందుకంటే నేను ఇప్పుడు ఫ్లాప్స్ లో ఉన్నాను కాస్త గ్యాప్ తీసుకుందాం అనుకుంటున్నాను ఏ కథ విన్నా కూడా నాకు నచ్చట్లేదు నచ్చదు కూడా కాబట్టి టైం వేస్ట్ చేసుకోవద్దు దయచేసి వెళ్ళిపో ఎందుకంటే నువ్వు నాకు చెప్పినా కూడా నాకు నచ్చదు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను నాకు నచ్చదు నువ్వు ఎలాంటి కథ చెప్పినా సరే నేను రిజెక్ట్ చేస్తాను అన్నారు అర్జున్ అయినా సరే శంకర్ పట్టు విడవలేదు ప్లీజ్ సార్ ఒక్కసారి కథ వినండి ఆ తర్వాత నో చెప్పండి నేను వెళ్ళిపోతాను నా టైం వేస్ట్ అవుతుందని మీరు ఆలోచించక్కర్లేదు పర్లేదు ఖచ్చితంగా వినండి ఆ తర్వాత నో చెప్పండి అన్నారట నీకు ఎంత చెప్పినా అర్థం కావట్లేదు నేను ఎలాగూ చెప్పేది నో అనే కాబట్టి చెప్పు అని ఇంట్రెస్ట్ లేకుండానే వినడం మొదలు పెట్టారు అర్జున్ చెప్పడం కాదు చూపించడం మొదలు పెట్టారు శంకర్ అంతే ఆ కథ విన్నాక నో చెప్పే ఛాన్స్ ఉంటుందా ఎందుకంటే అదే జెంటిల్ మూవీ ఆ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ ఎవరు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అర్జున్ కెరీర్ లోనే టర్నింగ్ పాయింట్ అయింది సినిమా ఇప్పటికీ అర్జున్ కెరీర్ లోనే టాప్ మూవీ జెంటిల్ ఆ తర్వాత ఒకే ఒక్కడు అయితే ఇది జెంటిల్ సినిమా గురించో శంకర్ గురించో లేక అర్జున్ గురించో కాదు టైం అలాగే గౌరవం గురించి ఆ రోజు అర్జున్ నో అని చెప్పడానికి కూడా టైం ఇచ్చారు ఆ రోజు అర్జున్ టైం ఇవ్వకపోయి ఉంటే జెంటిల్మెన్ సినిమా ఉండే మన బేబీ సినిమా లాగా కానీ అందులో అర్జున్ మాత్రం హీరోగా ఉండేవాడు కాదంతే సరే ఇప్పుడు మనం మన కథలోకి వచ్చి మొదటి లైన్ చదువుకుందాం టాలీవుడ్ లో ఇప్పుడు స్టార్ అంటే అనే వినిపిస్తూ ఉన్నాయి దుందుడుకు మాట్లాడే కాదు చేతలు కూడా ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి ఎంతలా అంటే పెద్ద దర్శకులు నిర్మాతలు కూడా కూసింత పొగర తగ్గించుకోరా బాబు మంచి భవిష్యత్తు ఉన్న నటుడివి అని సలహాలు ఇస్తున్నారు కానీ విశ్వక్సేన్ మాత్రం వివాదాలకు గర్ల్ ఫ్రెండ్ లా ట్రీట్మెంట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది తాజాగా బాహుబలి ప్రొడ్యూసర్ సోబు యార్లగట్ట చేసిన ట్వీట్ సంచలనంగా మారింది సక్సెస్ తలకెక్కించుకోవద్దు దానిని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి బేబీ సినిమా చాలా మంచి కథ కానీ ఈ స్టోరీ చెప్పడానికి దర్శకుడు ఒక యంగ్ హీరో దగ్గరకు వెళితే కనీసం వినడానికి కూడా ఆసక్తి చూపించలేదట యాటిట్యూడ్ తో మంచి కథను పారేసుకున్నాడు ముందు కథ వినాలి ఆ తర్వాత నచ్చకపోతే నో చెప్పాలి కానీ గౌరవం లేకుండా వ్యవహరిస్తే ఆయన కెరీర్ కు ఏ మాత్రం మంచిది కాదు భవిష్యత్తులో ఈ యాటిట్యూడ్ పర్యావసనం తెలుస్తుందని సంచలన కమెంట్స్ చేశారు అయితే తాను ఏ హీరో గురించి ట్వీట్ చేశారో సోపు క్లారిటీ ఇవ్వలేదు అంతే కాదు ఏ దర్శకుడు కూడా చెప్పకపోయినా రీసెంట్ హిట్ అనడంతో అది బేబీ అని అర్థమైపోయింది కానీ ఆ తర్వాత ఆ ట్వీట్ కాస్త వైరల్ కావడంతో ఆయన డిలీట్ చేశారు అయితే ఆ తర్వాత విశ్వక్ సేన్ మాత్రం కాదని కామెంట్ చేశారు ఆయన దీంతో ఈ వ్యవహారం అంతా రచ్చరచ్చింది అంతకుముందు అల్లు అర్జున్ కూడా బేబీ సక్సెస్ మీట్ లో దర్శకుడు సాయి రాజేష్ గురించి చెప్పారు ఆయన కష్టం తెలుసు ముందు తీసిన సినిమా కారణంగా కొంతమంది హీరోలు కథలో వినడానికి కూడా ఆసక్తి చూపించలేదంటూ విశ్వక్ సేన్ ను ఎత్తి చూపించారు దీంతో చుట్టూ విశ్వక్ సేన్ పై విమర్శల దాడి మొదలైంది మరీ ఇంత యాటిట్యూడ్ పనికిరాదని కమెంట్స్ చేస్తూ ఉన్నారు అయితే విశ్వక్సేన్ ఓ వేడుకలో తనపై వస్తున్న కమెంట్స్కి వివరణ ఇచ్చాడు నేను ఎంత పెద్ద హీరో కాకపోయినా చిన్న హీరో అయినా కూడా మా లైఫ్లో మేము బిజీగా ఉంటాం కొన్నిసార్లు చేస్తున్న సినిమాల మీద క్లారిటీ లేకుంటే ఏదో ఆలోచిస్తుంటాం అలాంటి సమయంలో సినిమా చేయడం వీలు కాక కథ చెప్పడానికి వస్తే మొత్తం విని నో చెప్పే కంటే ముందే నో చెబితే బాగుంటుందనుకున్నాను అంతే తప్ప మరొకటి కాదని చెప్పాడు విశ్వక్సేన్ అంతెందుకు ఆ సినిమా ట్రైలర్ బాగుందని మొదట కంగ్రాచులేట్ చేసింది నేనే నా లు నాకుంటాయి అందరినీ సాటిస్ఫై చేయడానికి నేను బిర్యానీని కాదని తన విమర్శలకు సెటర్ వేశాడు విశ్వక్సేన్ నా మీద మీములు కూడా వచ్చాయి నేను కథ వినలేదని నో చెప్పానని అంటున్నారు నా చాయిస్ నాది ఇక ఏదైనా సినిమా హిట్ వస్తే సంతోషించాలి తలెత్తుకోవాలి కానీ ఇలా ఒకరికి వచ్చిన విజయంతో మరొకరిని కించపరచొద్దు ఈ ఒక్క విషయంలో బాధ అనిపించిందని సాయి రాజేష్ నుంచి తనను విమర్శించిన వారందరికీ కూడా సమాధానం చెప్పాడు విశ్వక్సేన్ కానీ ఈ స్పీచ్ తర్వాతే నిర్మాత సోబు యార్లగడ్డ విశ్వక్సెన్ యాటిట్యూడ్ పై ట్వీట్ చేయడంతో సంచలనంగా మారింది అయితే బేబీ దర్శకుడు సాయి రాజేష్ చేసిన కామెంట్ తో వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది నేను విశ్వక్సేన్ మొదటి సినిమా వెళ్లిపోయాకే విడుదల కావడానికి ఎంతో కష్టపడ్డాను కానీ ఇలా కామెంట్ చేయడం నాకు బాధనిపించింది అన్నాడు దర్శకుడు సాయి రాజేష్ దీంతో వివాదం ఇంకా ముగియలేదు అయితే ఒకటి మాత్రం నిజం విశ్వక్సేన్ ను అల్లు అర్జున్ విమర్శించిన సాయి రాజేష్ కామెంట్ చేసినా కూడా తగ్గే రకం కాదనేది ఇండస్ట్రీలో టాక్ అలానే అదేం గొప్ప ఏం కాదు ఎవరికి వాడే గొప్ప ఎందుకంటే సోషల్ మీడియా వచ్చాక ప్రతివాడు హీరోనే ఎవరి కాళ్ల మీద వాళ్ళు నిలబడి వారి టాలెంట్ చూపించుకుంటారు నిరూపించుకుంటున్నారు దాంతో పాటు కాస్త గర్వం కూడా వస్తుంది అది తప్పేం కాదు కానీ తన స్నేహితుడు తెలిసిన వ్యక్తి కథ చెప్పడానికి వచ్చినప్పుడు ఓ కట్టసి ఉంటుంది దానిని పాటించాలి నీకు ఇష్టం లేకనో వీలు లేకనో నో చెబితే ఓకే కానీ నీకు గతంలో సాయం చేసిన వ్యక్తి నిన్ను నమ్మి కథ చెప్పడానికి వస్తే వినాలి ఆ తర్వాత కథలో మార్పులు కావాలంటే అడగచ్చు లేదంటే దర్శకుడి స్టామినా మీద నమ్మకం లేకుంటే కథ నాకు సూట్ కాదనో ఇంకేదో రీజన్స్ చెప్పి నొప్పించకుండా స్నేహాన్ని కొనసాగించవచ్చు ఎందుకంటే టాలీవుడ్ లో ఎవరు ఎప్పుడు స్టార్ అవుతారో ఎవ్వరికీ తెలియదు బెస్ట్ ఎగ్జాంపుల్ విశ్వక్సేన్ వద్ద బేబీ దర్శకుడు ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ డైరెక్టర్ గా మారాడు కానీ కథ నో చెప్పడం అంటే సినిమా తీయడం ఇష్టం లేదని చెప్పకనే చెప్పి అవమానించాడు విశ్వక్సేన్ తెలియని వ్యక్తి కథ వినకుంటే గతంలో సాయం చేసి స్నేహితుడిగా ఉన్న సాయి రాజేష్ కు అలా చెప్పడం అంటే మాత్రం కాస్త యాటిట్యూడే అనే కామెంట్ వినిపిస్తోంది అయితే కథలు విన్నాక పెద్ద హీరోలు కూడా రిజెక్ట్ చేస్తూ ఉంటారు పోకిరి కథను ఇద్దరు హీరోలు రిజెక్ట్ చేశాకే మహేష్ బాబు దగ్గరకు వచ్చింది ఇలా ఒకటి కాదు చాలా హిట్స్ కొంతమంది వదిలేసుకున్నారు అది ఇండస్ట్రీలో కామనే కాకపోతే ఎదుగుతున్న హీరోగా విశ్వక్ సేన్ పాటించాలంటున్నారు టాలీవుడ్ పెద్దలు అయితే ఇప్పుడు కొత్తగా ఉన్నాడా అంటే లేదు కామనే మొదట హిట్ వచ్చినప్పుడు విజయ్ దేవరకొండపై ఫైర్ అయిపోయాడు నా సినిమా హిట్ అవుతుందంటే తట్టుకోలేక విజయ్ దేవరకొండ తన ఫ్యాన్స్ తో సోషల్ మీడియాలో నెగిటివ్ టాక్ వచ్చేలా చేస్తున్నాడని ఫైర్ అయ్యాడు అంతేకాదు కాస్త ముందుకెళ్ళి షేప్ అవుట్ అవుతాయని కూడా కమెంట్ చేశాడు విశ్వక్ సేన్ దీంతో విజయ్ ముదిరింది వాస్తవానికి విజయ్ దేవరకొండ ఏనాడు కూడా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా కానీ పెద్దగా రియాక్ట్ కాలేదు అయితే కూడా కూడా తరుణ్ ఫ్రెండ్స్ అలాగే శిష్యులు కానీ ఒక్కసారిగా అర్జున్ రెడ్డితో వచ్చిన స్టార్ ఈర్ష పడ్డాడని అంతకుమించి ఏమీ లేదని కొంతమంది కమెంట్స్ చేస్తూ ఉన్నారు ఏదైనా దూకుడుగా ఉండే విశ్వక్సేన్ ప్రవర్తన మాత్రం తప్పెవరిదైనా కూడా పెద్ద తప్పు మాత్రం ఆయన వైపు నుంచే వినిపిస్తుంటుంది సరే సాయి రాజేష్ విషయంలో ఇష్టం లేక నో చెప్పాడు అనుకుందాం మరి సీనియర్ నటుడు దర్శకుడు అర్జున్ తో కూడా వివాదం ఎలానే పెద్దది చేసుకున్నాడు కదా ముందు కథ వినాలని అర్జున్ కోరినా కూడా నాకు ఆసక్తి లేదు మీ మీద గౌరవంతో వింటానని చెప్పాడు కథ నచ్చితేనే సినిమా చేయాలని అర్జున్ కోరారట కథ వినకుండానే ఎందుకు రిజెక్ట్ చేస్తావని కోరడంతో సరేనని కథ చెప్పిన సేన్ కొన్ని మార్పులను సూచించాడు వాటిని చేసేందుకు అర్జున్ ఓకే చెప్పాడు ఏకంగా తన కూతురును హీరోయిన్ గా పెట్టి తానే దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న ఆ సినిమాకు సర్వం సిద్ధం చేసుకున్నాడు అర్జున్ చివరకు ఫస్ట్ డే షూటింగ్ కు వస్తానని చెప్పాడు విశ్వక్సేన్ కానీ తీరా మొత్తం షూటింగ్ మొదలయ్యే సమయానికి ఆ రోజు షూటింగ్ కు ఎగ్గొట్టాడు అంతేకాదు ముందు రోజు వరకు తన హెయిర్ స్టైల్ గురించి డ్రెస్సింగ్ గురించి మాట్లాడిన విశ్వక్ హాజరు కాలేదు ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోవడంతో మూవీని క్యాన్సిల్ చేసుకున్న అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి అసలు ప్రవర్తన ప్రొఫెషనలిజం పెద్ద హీరోలే నేను కోరితే పద్ధతిగా ఉంటారు ఇలా మోసం చేస్తాడు అనుకోలేదని ఫైర్ అయ్యారు ఆయన మరి దీనికి సైతం తన వర్షన వినిపించాడు విశ్వక్సేన్ మొహమాటానికి తాను వెళ్ళలేనని తాను చెప్పిన సూచనలు పాటించలేదు కథలో మార్పులు చేయలేదు అదంతా నేను చూసుకుంటానని అర్జున్ చెప్పారని అందుకే తాను చేయలేదన్నాడు అలాంటప్పుడు ముందే తాను చేయనని స్ట్రిక్ట్ గా చెబితే సరిపోయేది చివరి వరకు వచ్చి లక్షలు ఖర్చు పెట్టుకుని అడ్వాన్స్ ఇచ్చాక ఇలా చేయడంపై ఫైర్ అయ్యారు కొంతమంది టాలీవుడ్ పెద్దలు దీంతో విశ్వక్సేన్ రచ్చ జరిగింది అంతేకాదు తన సినిమా ప్రమోషన్ కోసం రోడ్ల మీదకు వచ్చి హంగామా చేసిన విశ్వక్సేనే టీవీ నైన్ స్టూడియోలో కూడా రచ్చ చేసి యాంకర్ కు దెబ్బతిరిగే షాక్ ఇచ్చాడు ఆమె కూడా తిరిగిచ్చేసింది ఆ రోజు ఇది కూడా వివాదంగా మారింది నా సినిమా కోసం వివాదాలు చేస్తాను అని ఓపెన్ గా చెప్పాడు విశ్వక్ సేన్ ఏదేమైనా కాస్త వివాదాలు తగ్గించుకొని గౌరవంగా మెసులుకోవాలి ఎందుకంటే టైం ఉన్నప్పుడే మనది ఆ తర్వాత మనది టైం కాదన్నప్పుడు మాత్రం ఎలా చేస్తే కూడా మరోసారి కథలు చెప్పేందుకు రారు గతంలో ఇలాగే ఓ నటుడు కూడా ఇలానే చేసేవాడని టాలీవుడ్ లో టాక్ వినిపించింది కాకపోతే ఆయన వెనక ఆయన నాన్నగారు ఉన్నారు కాబట్టి ఎవరు విమర్శలు చేయలేదు కానీ ఇక్కడ విశ్వక్ సేన్ సోలో కష్టపడి ఎదుగుతూ ఉన్నాడు ప్రతి ఒక్కరూ సలహాలు ఇస్తూ ఉంటారు కాస్త తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు నష్టం జరుగుతోంది ఆ హీరోకే ఆ హీరో ఫ్యామిలీ కాంపౌండ్ లోకి కొత్త దర్శకులు ఎవరు వెళ్లడం లేదు ఇదే పరిస్థితి విశ్వక్ సేనకు కూడా వస్తుందని టాలీవుడ్ లోని యువతర దర్శకులు కమెంట్ చేస్తున్నారు మరి ఎప్పటికైనా సరే ప్రతిసారి నలుగురితో చెప్పించుకునే కంటే కాస్త తగ్గించుకుంటే మంచిదనేది అనేది విశ్వక్సేను ఉచితంగా అందరూ ఇచ్చే సలహా మరి మీరు ఇచ్చే సలహా కూడా ఏంటి తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి